మమ్మల మికిలిగా ప్రేమించిన మా ప్రియాపరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మల్ని సజీవు లెక్కలలో కాపాడి మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక దినాన్ని చేసి ఆ దినంలో తండ్రి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చి మీ మాటలు ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవటానికి మీరు చూపినటువంటి మరొక అవకాశాన్ని బట్టి మీరు చూపినటువంటి మహాకృపను బట్టి తండ్రి మీ బంగారు పాదాలకు స్తోత్రాలు మీ బిడ్డలుగా తండ్రి మీ మాటలు ధ్యానించుండగా మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు తండ్రి మా మనోనేతరాలు వెలిగించండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెను ప్రియమైన దేవుని వార్లారా అందరికీ కూడా యేసుక్రీస్తు అందరికీ వందనాలు మరి ఈరోజు యహోశ్వ గ్రంథం గతంలోనే మరి ఒక మొదటి భాగాన్ని మనం ప్రారంభించాం యహోశ్వ గ్రంథపు వివరణ తెలుసుకోవటానికి ముందు మరి దానికి ఒక ఉపోద్ఘాతంగా కొన్ని మాటలను మనం ధ్యానించడం జరిగింది ఈరోజు నుంచి ఈ గ్రంథం యొక్క వివరణలోనికి వెళ్దాండి యహోశ్వ గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనముని ఈరోజు మొదటి అధ్యాయముని ఈరోజు ధ్యానం చేద్దాం ఎన్ని వచనాలు అవకాశం ఉంటే అన్ని వచనాల వరకు కూడా ఈరోజు మరి ఈ గ్రంథం నుండి కొన్ని అమూల్యమైనటువంటి సంగతులను ధ్యానం చేద్దాం ముందుగా ఒక మాట చదువుకుందాం యహోశివా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం యహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైనా యహోషువాకు ఇలాగూ సెలవిచ్చను నా సేవకుడైన మోసే మృతినుందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్ధాను నది దాటి నేను ఇజ్రాయేలీకిచ్చుచున్న దేశమునకు వెల్లుడి నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను అని రాయడం జరిగిందండి ఇక్కడ మొదటి అధ్యాయంలోనే యహోష్వా గారితోనే యహోశువ అంటే ఎవరు యహోశువా తండ్రి ఎవరు యహోశువాకు మొదటి పేరేంటి రెండవ పేరేంటి ఇవన్నీ కూడా గతంలో మనం ధ్యానం చేసాం ప్రియమైన వర్ల ఈ మొదటి అధ్యాయం మొత్తం ఇరవై నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఇరవై నాలుగు అధ్యాయాల్లోని ఎలాగా దీన్ని ధ్యానించాలో కూడా మొదటి భాగంలో మనం ధ్యానం చేసేసాం అయితే దీంట్లోని మరలా ఒకసారి క్లియర్గా చెప్తాను మొత్తం ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇరవై నాలుగు అధ్యాయాలలో నుంచి మొదటి పన్నెండు అధ్యాయాలలోని వీరు చేసినటువంటి పోరాటాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటుంటాయి మొదటగా వీళ్ళు చేసినటువంటి పోరాటాలు ఈ యోర్ధాను నదికి యువతల ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో తర్వాత యోర్ధాను నదిని ఎలా దాటారు దాటిన తర్వాత వాళ్ళు యుద్ధ వ్యూహాలు ఎలాంటి రచించారు దేవుని కొరకు ఎలా సిద్ధపరుచుకున్నారు ఇవన్నీ అయిన తర్వాత యుద్ధం అనేది ఎలా ప్రకటించారు యుద్ధంలో ఎలా గెలిచారు అనేది మొదటి పన్నెండు అధ్యాయాల వరకు ఉంటే పన్నెండు నుంచి పదమూడో అధ్యాయం నుంచి మిగిలినటువంటి అధ్యాయాలలోకి వచ్చేసరికంటే ఆ ఎక్కడెక్కడైతే వారు గెలుచుకున్నారో గెలుచుకున్నటువంటి ఆ ప్రాంతాలను పంచుకునేటట్టుగా ఉంటుంటుందండి చివరిగా ఆయన గారి ఎవరు యహోశివా గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవం దేవుడు ప్రజలకు చెప్పినటువంటి ఓ సందేశం తన జీవితంలో దేవుని పట్ల తానుకు కలిగినటువంటి మేలులు అన్నీ కూడా పంచుకొని తన జీవితాన్ని ముగిస్తున్నట్లుగా ఉంటుంటుంది ఇందులో నుంచి చాలా ఆసక్తికరమైనటువంటి సంగతులు ముఖ్యంగా మన ఆత్మీయ జీవితాలకు ఎన్నో మరి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో భాగంగానే మొదటి అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం ప్రియమైన వర్లా ఇక్కడ కొన్ని ఇక్కడ మూడు సంగతులు మనం ధ్యానం చేయాలి ఇక్కడ ఈ మొదటి అధ్యాయం అర్థం కావటం కోసం యహోశివా గ్రంథంలోని మొదటి అధ్యాయం అర్థం కావటం కోసం ఇక్కడ మూడు సంగతులు అర్థం కావాలి అసలు యహోశివా ఇక్కడికి వచ్చేటప్పటికి మోసే గారు మరణించారు అనే మాట ఇప్పుడు చదువుకున్నాం మోసే మృతి నొందిన తరువాత అనే మాట ఉంది మోసే మృతి నొందిన తరువాత యహోశువాకు ఉన్నటువంటి ఆ సైకలాజికల్ ఫీలింగ్ మానసికమైనటువంటి పరిస్థితి ఎలా ఉంది యహోశువాకి యహోశివాకి ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇప్పుడు యహోశవ మోషే మరణించిన తరువాత దేవుడు ఈ మాట చెప్పేటప్పటికీ యహోశవాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది కొన్ని మాటలు ధ్యానం చేసేసి అసలు ఎందుకు ఈ మాటలను దేవుడు మొదటి అధ్యాయంలో మనకు అవసరమని రాయించారో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి ముందుగా యహోశివా గారి యొక్క నాయకుడు యహోశివా గారి యొక్క గురువు గారు మోసే గారు ప్రియమైన దేవుని పిల్లల మీ అందరికీ తెలుసు మోషే ఒక గొప్ప నాయకుడు మోషే దేవునికి సే పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మోసే నేర్చుకున్నటువంటి సంగతి ఏంటి అని అంటే లీడర్షిప్ నాయకత్వం అనేది అది టెంపరీ అనేది గమనించారండి నాయకత్వం అనేది ఎవరండి మోషే గారు కానివ్వండి యహోశివా గారు కానివ్వండి తర్వాత వచ్చినటువంటి నాయకులలో ఎవరైనా సరే మీరు తీసుకోండి ఎవరినైనా గమనిస్తే వాళ్ళు ఈ లీడర్షిప్ ఈ నాయకత్వం అనేది ఇది పర్మినెంట్గా ఉంటుంది ఇది శాశ్వతంగా ఉంటుంది అన్నట్టుగా వారు పెత్తనం చలాయించడానికి చేయలేదు మోషే గారి జీవితంలో గనక గమనిస్తే ప్రేమైన దేవుని పిల్లలు అది స్పష్టంగా కనపడుతుందండి లీడర్షిప్ అనేది ఇది ఒక టెంపరీగా ఉన్నది దేవుని ప్రజలకు దేవుని పక్షాన కొంతకాలం పరిచయ చేయటం కోసం మాత్రమే నన్ను నిర్ణయించారు అనే సంగతిని మోసే చాలా కొద్ది కాలంలోని గ్రహించారు గ్రహించారు కనుకనే తన వారసత్వంలో నుంచి అంటే తన రక్త సంబంధికులలో నుంచి ఆ నాయకత్వాన్ని నడిపించాలి అనేటటువంటి తన సొంత ఆలోచనలను మోషే ఎక్కడ చూపించలేదు కానీ మోషే మరణించిన తరువాత కాపరిలేని గొర్రెలుగా ఈ ప్రజలు చెదిరిపోతారు కాపరు లేని గొర్రెలుగా వీళ్ళందరూ చెదిరిపోతారు కనుక ఈ ప్రజలకు ఒక మంచి నాయకత్వం కావాలి ఒక నాయకుడు కావాలి ఈ ప్రజలను నడిపించేటటువంటి ఒక గొప్ప వ్యక్తి కావాలి ఆ వ్యక్తిని ఎవరు ఎన్నుకోవాలి అంటే దేవుడే నిర్ణయించనివ్వండి అని చెప్పేసి దేవుడిని అడుగుతున్నాడు ఈరోజు మన సంఘాలలో చూడండి అండి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి పెద్ద పెద్ద పాస్టర్స్ ఉన్నారు పెద్ద పెద్ద స్పీకర్లు ఉన్నారు మీరు ఎవరినైనా సరే మీరు సత్యం తెలియనటువంటి వారిని పక్కన పెట్టేసండి వాళ్ళకి సత్యం తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో అనుకుందాం వాళ్ళ గురించి మనం మాట్లాడటానికి అర్హులం కాదు ఇప్పుడు సత్యం తెలిసింది అని అనుకున్నారు చూసారా సమాజాన్ని ఉదరిద్దామని సమాజంలో ఉన్నవారిని ఏమంటే బైబులు వీళ్ళకంటే ఇంకెవరికి కూడా గొప్పగా తెలియదు అనుకున్నటువంటి వీళ్ళ సంఘాలను కానీ వీళ్ళ నాయకత్వ లక్షణాలను ఒక్కసారి మీరు గమనించండి ప్రేమైన దేవునిపై ఏ సంఘాన్ని అయినా తీసుకోండి ఏ స్పీకర్నైనా తీసుకోండి ఏ కాపరినైనా తీసుకోండి ఈ మోసేలో దేవుడు చూపిస్తున్నటువంటి నాయకత్వ లక్షణాలు అనేవి కనిపించటం లేదండి ఎందుకంటే ఒక్కసారి పేరు వచ్చిన తర్వాత ఒక్కసారి గొప్పతనం అనేది వచ్చేసిన తర్వాత ఆ పేరు ప్రతిష్టలు కానివ్వండి తాము సంపాదించుకున్నటువంటి సమస్తాన్ని సంపాదించుకున్న తరగతి ఏమీ లేనప్పుడు ఎట్లా ఉంటారంటే అందరినీ కలుపుకుంటూ ఉంటాడు అందరికి వందనాలు చెబుతారు అందరి దగ్గరికి వెళ్తారు అందరినీ కూడా ఐకమత్యంతో ఉంటుంటారు ఎప్పుడెప్పుడైతే పేరు వస్తూ ఉంటుంటుందో ఎప్పుడెప్పుడైతే ఆస్తులు కూడబెట్టుకుంటూ ఉంటారో ఎప్పుడెప్పుడైతే సమాజంలోనే ఒక స్పీకర్గా గుర్తింపు వస్తూ ఉంటాయో అన్నీ సమకూరుతాయో నిజంగా తన తరువాత వాక్యం చెప్పగలిగేటటువంటి వారిని వీళ్ళంతటా వీళ్ళే త్రోసివేస్తూ ఉంటారండి దేవుని పనిని నడిపించే వాళ్ళని వీళ్ళే త్రోసివేస్తూ ఉంటారు కారణం తాము సంపాదించినటువంటి తమ ఆస్తిపాస్తులు తాము సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు తాము సంపాదించుకున్న ప్రతిదీ తమ రక్త సంబంధికులకు మాత్రమే చల్లాలి తప్ప ఎవడో ఏమంటే పేరుకు మాత్రం వందనాలు అని చెప్పుకుంటారు అందరూ కూడా మన అందరం కూడా దేవుని అని చెప్పుకుంటారు కానీ ఆ దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు మాత్రానికి ఎక్కడ కూడా స్పష్టంగా కనిపించవు ప్రియమైన వర్లర్ ఇది ఖచ్చితంగా మోసే జీవితంలో నుండి యహోషువాను సెలెక్ట్ చేసినప్పుడు యహోషువాను ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రతి క్రైస్తవుడు ముఖ్యంగా ఈరోజు ప్రతి ఏమంటే ఏ సంస్థకు సంబంధించిన వాడు కానివ్వండి ఏ సంఘానికి సంబంధించినటువంటి ఒక నాయకుడిగా లేకపోతే ఒక సంఘ కాపరిగా ఒక పాస్టర్గా వ్యవహరించేటటువంటి ఈ వ్యక్తులందరూ కూడా గమనించుకోవాలండి ఏమంటే నీకు పేరు వచ్చిన తర్వాత నీ భార్యనో లేకపోతే నీ తండ్రినో నీ తల్లినో లేకపోతే నీ అక్కనో నీ చెల్లెలనో లేకపోతే నీ బంధువులను నీ కొడుకులను నీ కూతురులను వీళ్లను వారసులుగా చేయటం కాదు వాక్యానికి నిజంగా వాళ్ళు పరిచర్య చేయడానికి దేవుని పనిలో నమ్మకంగా ఉన్నవారిని వారు నీ రక్త సంబంధికులు అని నువ్వు చూడొద్దు మోసే గారు కూడా తన జీవితంలోని దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఒకటే గమనించారండి నేను ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండను నేను ఎక్కువ కాలం ఉండను నేను నాయకత్వం వహిస్తూ ఉన్నాను నాయకత్వం వహిస్తున్నాను ఇన్ని లక్షల మంది నాకు లోపడుతున్నారు నా తర్వాత నా పిల్లలకు లోపడాలి ఆ తర్వాత వాళ్ళ పిల్లలకు లోపడాలి అన్నట్టుగా ఆలోచించటం లేదండి దేవుణ్ణి అడుగుతున్నాడు దేవా ఇదిగో ఈ ప్రజలు అమాయకులు కాపరి లేని గొర్రెలా చెదిరిపోతారు నా తదనంతరం కూడా వీళ్ళకొక ఒక నాయకుడు కావాలి అని తన తన ఆలోచనలో దేవుణ్ణి ప్రార్థించాడు దేవుణ్ణి అడిగాడు తన పరిచారకులలో ఒక నమ్మకమైనటువంటి వాడు యోహోషువ తన తన కొడుకును పెట్టాలనుకోవట్లేదు తన భార్యను పెట్టాలనుకోవట్లేదు తనకు సంబంధించిన కుక్కలను పెట్టాలనుకోవటం లేదు కానీ దేవుని పనిలో నమ్మకంగా ఉండేటటువంటి ఒక వ్యక్తిని ఈయన సెలెక్ట్ చేస్తూ ఉన్నాడు ఒక మాట చదువుకొని ఇక్కడికి వచ్చేద్దామండి మరలా నిర్గమకాండంలోని మొట్టమొదటిసారిగా ఒక సంగతిని దేవుడు ఒక అసైన్మెంట్ని దేవుడు మోసే గారికి చెప్పారు మోసే గారికి చెప్పినప్పుడు మోసే గారు కూడా ఎవరికి చెబుతున్నారు చూడండి నిర్గమకాండము పదిహేడో అధ్యాయము నిర్గమకాండము పదిహేడో అధ్యాయము వచనం నుంచి సొద్దాం ప్రేమ వారు ఎనిమిదవ వచనం నుంచి తరువాత అమాలేఖీలు వచ్చి రెఫదీములోని ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే ఎవరితో చెబుతున్నారండి యహోసువాతో యహోసువాతో ఎందుకంటే ఇక్కడ మీరు బాగా గమనించాలండి ఇజ్రాయేలీలలో ఉన్నటువంటి ప్రజలలోని రెండు రెండు క్వాలిటీస్ మనం గమనించాలి ఇక్కడ మోషే గారి క్వాలిటీస్ గమనించాలి రెండోది యహోశివ గారి క్వాలిటీస్ గమనించాలి మోషే గారిలో ఉన్నటువంటి గొప్ప సంగతి ఏంటి అని అంటే తన వారసత్వంలో నుంచి ఆ నాయకుడు రావాలి అని అనుకోవటం లేదు తన రక్త సంబంధికులలో నుంచి ఆ వారసులు రావాలి అనుకోవటం లేదు కానీ దేవుని పనికి నమ్మకంగా యోగ్యుడైన వాడు దానికి ఆ పనికి వారసుడిగా రావాలనుకున్నారు ఆ వారసుణ్ణి దేవుడు నిర్ణయిస్తే దానికి అంగీకరించాడు అంగీకరించిన తర్వాత యహోశివాను గుర్తించాడు గుర్తించినటువంటి యహోశివతో చెబుతున్నారండి ఏమంటున్నారు మోసే యహోశివతో మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమలేఖీలతో యుద్ధము చేయుము అని అన్నారండి ఒక గొప్ప ఏమంటే ఎప్పుడైనా సరే మంచి ఏమంటే ఏమంటారు సింపుల్గా ఉండేటటువంటిది కష్టకాలం కాకుండా సుఖకాలంలోని ఆనందమైనటువంటి సంతోషకరమైనటువంటి పనులు అప్పగించినప్పుడు పని చేయటం వేరు లేకపోతే భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా దేవుని పక్షాన నిలబడటం వేరండి ఇప్పుడు యహోసువాకు ఏమంటే యహోసువాకే ఎందుకు ఇవ్వాలి ఇజ్రాయేలీలో అంతమంది ఉన్నారు కదా అంతమంది ఉన్నా కూడా వాళ్ళ లక్షణాలు ఏంటి అనేది ఇంకా మనం ధ్యానం చేద్దామండి వాళ్ళ అంతమందిలోనే యహోశివాకి ఎందుకు ఉన్నారంటే యహోశివా పైన దేవుని కనుదృష్టి ఉంది దేవుడు దృష్టి యహోశివ మీద ఉంది కనుకనే యహోశివాను దేవుడు ఎన్నుకున్నాడు ఆ ఎన్నికనే మోసే గ్రహించాడు మోసే యహోశివాని గుర్తించాడు యహోశివాతో చెప్పాడు నైనా యహోశివా నువ్వు మనుషులను మన కొరకు సిద్ధం చేసేసి అమాలీకులతో యుద్ధం అన్నప్పుడు ఏమాత్రం యుద్ధం అనంటే ఒకసారి ఆలోచించడం ప్రియమైన దేవుని పిల్లలారా ఏమంటే యుద్ధం అనేది ఏదో చిన్న పని కాదు కదండి ఏమంటే సంఘంలోని ఏదన్నా సంఘంలో ఓడవటమో లేకపోతే పాటలు పాడటమో లేకపోతే డ్రమ్స్ కొట్టడమో ఇలాంటి సింపుల్ పనులు కాదు ఇక్కడ యుద్ధం ప్రాణాలకు తెగించి పోవాలి వస్తామో రామో తెలియదు మోసే ఏమన్నా నాయక నాయకుడిగా ఉన్నటువంటి మోసే యుద్ధానికి వస్తా ఉన్నాడా మోస యుద్ధానికి రావటం లేదు కానీ ఆ పనిని ఎవరికి అప్పగించేశాడు అనంటే తన పరిచారకుడు కాబోయేటటువంటి లీడర్ మరొక నాయకుడికి అప్పజెబుతూ ఉన్నాడు నమ్మకంగా ఎప్పటి నుంచే నువ్వు నాయకుడిగా ఎదగాలి నేనున్నా లేకపోయినా కూడా నీ నాయకత్వ లక్షణాలు ఎప్పటి నుంచే కనపడాలి అని అనుకున్నాడు యహోశివాకు చెప్పాడు చెప్పిన వెంటనే యహోశివా ఏమంటున్నాడు చూడండి అక్కడ యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెనెను యహోశివ మోషే తనతో చెప్పినట్లు చేసి అమలేఖీలతో యుద్ధమాడెను మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరమునకెక్కిరి మోసే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచిరి మోసే తన చెయ్యి దింపినప్పుడు అమాలేఖీలు గెలిచేరి అంటే కష్టకాలంలో ఉన్న సుఖంలో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రియమైన దేవుని పిల్లలరా దేవుని పనిలోని ఒక నమ్మకమైనటువంటి పరిచారకుడుగా ఇద్దరికి ఉన్నారండి ఒక పక్క నాయకుడికి కూడా నమ్మకంగా ఉన్నాడు మరొక పక్క దేవునికి అత్యంత భక్తి పరుడుగా ఉన్నాడు ఈ నూను కుమారుడైనటువంటి హోషయ్య అతనికే మరొక పేరు యహోశివా యహోశివా అనేది అందుకోసం యహోశివా అని తన తర్వాత వచ్చేటటువంటి నాయకుడిగా ఎంచుకున్నాడు ఇప్పుడు ఆ నాయకుడిగా ఎంచుకున్నటువంటి ఈ పరిస్థితులకు వచ్చేసరికి ముప్పై నాలుగో అధ్యాయంలోనికి మరలా వచ్చేద్దాం ముప్పై నాలుగో అధ్యాయానికి వచ్చేసరికి ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగో అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగో అధ్యాయము మోసే రోజులు అయిపోయినాయి అమ్మ మోసే టైం అయిపోయింది మోసే టైం అయిపోయినప్పటికీ వచ్చేసరికి దేవుడు ఒకటి డిసైడ్ చేశాడండి ఇప్పుడు మీరు కొన్ని గమనించాలి ఇక్కడ మోసే లైఫ్లో జరిగినటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి సంగతులు యహోశువాకి మానసికంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో గమనించడానికి ఈ మాటలు చాలా ప్రాముఖ్యకరమైనది ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగు అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం ప్రియమైన మొదటి వచనం నుంచి యహోశువా మమ ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం మోసే మోయాబు మైదానము నుండి ఎరికో ఎదుటనున్న పిశగా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కెను అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు నఫ్తాలి దేశమంతయు ఎఫ్రాయిము మనశ్చేల దేశము పశ్చిమ సముద్రము వరకును యోధా దేశమంతయు దక్షిణ దేశమును సోయురు వరకు చెట్లు గల ఎరికో లోయ చుట్టూను మైదానమును అతనికి చూపించను అని ఉందండి ఏమంటే ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా కూల్గా ఉంది ఇజ్రాయేలీలు అందరూ కూడా యోర్ధానికి యువతల పక్కకు వచ్చేసారు ఏ కొండ మీద ఉన్నారు ఇప్పుడు మోసే గారిని దేవుడు ఎక్కడికి తీసిపోయారు అని అంటే నెబో అనేటటువంటి ఒక శిఖరానికి తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత అప్పటికి మోసే వయసు ఎంత అంటే వన్ ట్వంటీ ఇయర్స్ బాగా గమనించండి వన్ ట్వంటీ ఇయర్స్ నూట ఇరవై సంవత్సరాలలోని మరి మోసే ఏమన్నా ముసలోడుగా ఉన్నాడా అని అంటే ప్రేమైన దేవుని పిల్లలారా చాలా సత్తు కలిగిన వాడు ఏమండి అప్పట్లో ఎక్కువ కాలం బ్రతికేది కదండి వాళ్ళు ఎక్కువ కాలంలో బ్రతికేది కదా అప్పటికే మోషేకి ఏదో మంచంలో పడి లేకపోతే మోసే నడవలేని పరిస్థితి వచ్చేసి కళ్ళు కనపడకుండా ఉండే పరిస్థితి కాదు మోషే చాలా అప్పటికి ఇంకా ఎంగుగానే ఉన్నాడు వన్ ట్వంటీ ఇయర్స్ అయినప్పటికీ కూడా చాలా ఎంగుగా ఉన్నాడు అయితే అప్పుడు దేవుడు ఆ రోజు అతనితో ఒక మాట అంటున్నాడండి ఏమంటున్నాడు నాలుగో వచ్చను మరియు యహో యహోవా అతనితో ఇట్లనను నీ సంతానమునకిచ్చేదనని అబ్రహాము ఇస్సాకు యాకోపులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే కన్నులారా నిన్ను దానిని చూడనిచ్చితిని కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు అని అన్నారు ఇది అందరికీ మీకు తెలిసిందే నువ్వు నది దాటి అవతలకు వెళ్ళకూడదు మొదటిది నెక్స్ట్ యహోవా సేవకుడైనటువంటి మోసే యహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నిందిను అయితే ఏడో వచనానికి వచ్చేటప్పటికి చూడండి అండి ఏడో వచనానికి వచ్చేసరికి ఒక చక్కనైనటువంటి మాట రాయడం జరుగుతుందండి ఒక అద్భుతమైనటువంటి మాట రాయడం జరుగుతుంది మోసే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరముల ఈడు గలవాడు అతనికి దృష్టిమాంద్యము లేదు బాగా గమనించాలి అతనికి ఏమి లేదంట దృష్టి మాంద్యం లేదు మొదటిది దృష్టి మాంద్యం లేదు అని అంటే అర్థమైంది కళ్ళు మసకెక్కలేదు అమ్మ నూట ఇరవై సంవత్సరాలకి కూడా కళ్ళ చూపు బాగుంది అని అంటే అతను చాలా పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉన్నాడు చాలా ఆరోగ్యకరంగా ఉన్నాడు రెండోది వచ్చేసరికి ఇంకొక క్లూ కూడా ఇచ్చేసాడు అతనికి సత్తువ తగ్గలేదు అని అన్నారు అతనికి బలం ఏమి తగ్గలేదు అని అన్నారు అతనికి సత్తువ తగ్గలేదు రెండోది వచ్చేసరికి దృష్టి మాంద్యం కూడా లేదు అని అన్నారు అంటే మోషే ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడు అని చెప్పడానికి ఎలాంటి సిచ్యువేషన్లో సడన్ డెత్ అండి అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఆకస్మిక ఏమంటే ఆకస్మిక మరణం అంటారు చూసారా అకస్మాత్తుగా మోషన్ లేపేశాడండి దేవుడు అకస్మాత్తుగా మోషన్ లేపేసేటానికి ముందే మోషే ఆల్రెడీ ఇజ్రాయేలీలకి ఒక క్లూ ఇచ్చేశాడు ఆల్రెడీ ఒక పని చెప్పేశాడు ఇజ్రాయేలీలారా నా తర్వాత మిమ్మల్ని నడిపించబోయేటటువంటి అంటే ఆ రోజులలోని చచ్చిపోయిన తర్వాత కొట్లాట కంటే కూడా ముందే నాయకుడిని సెలెక్ట్ చేసేది అనమాట అలానే మోసే కూడా ముందే చెప్పేసేసాడు ఇదిగో నా తర్వాత మిమ్మల్ని ఇజ్రాయేలీలకు కాసేటటువంటి కాపరికి ఎవరు ఉంటారు అని అంటే నూనూ కుమారుడైనటువంటి యహోశివ ఉంటారు అని చెప్పారు ఆ మాట ఇక్కడ తర్వాత చెబుతున్నారు చూడండి అక్కడ అక్కడే తొమ్మిదో వచనం చూడండి తొమ్మిదవచ్చును మోషే తన చేతులను నూను కుమారుడునైన యహోశువా మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను అంటే ఆల్రెడీ మోసే మరణానికి ముందు ఎప్పుడో ముందే డిక్లేర్ చేసేసారు మీరు తర్వాత రక్త సంబంధికుల్లో కొంతమంది లేకపోతే మా బంధువులల్లో కొంతమంది వచ్చేసి గొడవ చేస్తారేమో దేవుని పనికి నమ్మకస్తుడు ఎవరు అని అంటే ఈ ఓహోశువు అని చెప్పారండి ఇప్పుడు సడన్గా గురువు గారు సడన్గా చనిపోయారు సేవంటే సడన్గా చనిపోయారు ఆరోగ్యంగా ఉన్నటువంటి గురువు అకస్మాత్తుగా చనిపోయారు మొదటిది రెండోది వచ్చేసరికి శవం కనపడలే శవం కనపడలేదు ఇప్పుడు మోసే ఏమన్నా సాధారణమైనటువంటి నాయకుడా అని అంటే ఐగుప్తు దేశాన్ని గడగడలాడించినటువంటి దేవునికి ప్రతినిధిగా ఉన్నటువంటి గొప్పవాడు మోసే ఐగుప్తు దేశం అనేది అప్పట్లోనే ఐగుప్తు దేశం అనేది ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి సామ్రాజ్యాలలోనే ఒక గొప్ప సామ్రాజ్యంగా ఐగుప్తు ఉంటే ఆ ఐగుప్తుకు మహారాజుగా ఫరో ఉంటే ఆ ఫరో ఎదుట ధైర్యంగా నిలబడినటువంటి ధైర్యశాలి దేవునికి ప్రతినిధిగా నిలవబడి అక్కడ అనేక తెగుళ్ళను రప్పించి ఐగుప్తి దేశాన్ని మట్టి కరిపించి ఇజ్రాయేలీలను బయలుదేరదీసి కొన్ని లక్షల మంది ఇజ్రాయేలీలను బయలుదేరదీసి ఎర్ర సముద్రాన్ని పాయలుగా విడగొట్టి సముద్రాన్ని దాటించి ఐగుప్తీలను దేవుని సహాయంతో మట్టి కరిపించినటువంటి యోధుడు ఇప్పుడు ప్రతి కష్టంలోనూ ప్రతి సుఖంలోనూ ఇజ్రాయేలీలకు ఏమంటే ఒక గొప్ప నాయకుడిగా ఉన్నారు ఈ నాయకుడు ఎన్ని శ్రమలు పడ్డాడో నాయకుడు ఎంత గొప్పవాడో ఎంత దేవునితో ఔన్నత్యం కలిగిన వాడు దేవునికి కలి దేవునికి దేవంటే దగ్గర సంబంధం కలిగిన వాడు ఇవన్నీ చూసినటువంటి వ్యక్తి ఎవరు అంటే యోహో శివ గారు ఇప్పుడు మీరు బాగా గమనిస్తే వీళ్ళిద్దరి మధ్య కనెక్టివిటీ వీళ్ళిద్దరి మధ్య ఏమంటారు బొం బా బంధం అనేది చాలా గొప్పగా ఉంది అలాంటి దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కాబట్టి మనకు బాగా దగ్గరగా ఉన్నటువంటి మన కొడుకు మన కూతురు లేకపోతే మన బంధువులు ఎవరైనా సడన్గా చచ్చిపోతే మనం ఎంత బాధపడిపోతామంటే అలాంటిది ఒక పెద్ద గురువు ఒక గొప్ప నాయకుడు ఇజ్రాయేలుకి పెద్ద దిక్కుగా ఉన్నవాడు అరణ్యంలో ఉన్నవాడు సడన్గా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి అందరూ ఎవరో చచ్చిపోతున్నారంటే ఏదో అనుకున్నారు కానీ ఏకంగా నాయకుడు చచ్చిపోయేసరికి యహోశివాకు ఒక రకంగా చెప్పాలంటే గుండె ధైర్యం చెడిపోయిందంటే బాధలో ఉండిపోయాడండి బాధలో ఉండిపోయాడు ఏంటి మా గురువు గారు చనిపోయాడా ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పేసేసి ఇది ఇప్పుడు ఒకటి అంటే యహోశివా గారికి దేవుడు ఈ మాట చెప్పేటప్పటికీ యహోశివా గారి యొక్క మానసిక స్థితి ఏంటి అంటే అతడు చాలా ధైర్యం కోల్పోయాడు అతడు నాయకుడు లేడు అతని గురువు గారు లేరు అన్నటువంటి బాధలో మునిగిపోయాడు ఇలా బాధలో మునిగిపోవటమే కాకుండా ఇంకా కొన్ని సంగతులను గమనిస్తే ఇప్పుడు ఉన్నది ఇతను ముందున్న ఛాలెంజ్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు నాయకుడుగా ఉన్నటువంటి మోసే మరణించాడు మొదటిది రెండవది వచ్చేసరికనే ఇప్పుడు ఆ ఇజ్రాయేలీలందరినీ కూడా తీసుకొని ఎక్కడికి వెళ్ళమంటున్నారు పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ నది ఏమంటే పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ భూభాగంలోనికి యోర్ధాను నది దాటి వెళ్ళాలి ఇప్పుడు ఈ యోర్దాను నది ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఈ ఈ మాటలు చెప్పేటప్పటికి యోర్దాను నది ఎలా ఉంది అని అంటే యోర్దాను నదికి ఏమో వరదొచ్చే టైం అది యోర్దాను నదికి బాగా వరదొచ్చేటటువంటి టైం అది ఈ మాటలు చెప్పేటప్పటికి దేవుడు యహోశవాతో చెబుతున్నప్పటికీ వాళ్ళు ఆల్రెడీ యోర్దాను అవతల పక్క ఉన్నారు దాటాలి యోర్దాను పరిస్థితి ఎలా ఉందంటే యోర్దాను ఉప్పొంగి పొంగి పొరలేటటువంటి ఆ మంచి సీజన్ అది అనమాట ఆ సీజన్ టైంలో ఈ మాట చెబుతున్నారండి ఇప్పుడు యోధాన్ నదిని దాటాలి తర్వాత అవతలకు వెళ్ళాలి అవతలకు వెళ్ళిన తర్వాత వచ్చేసరికి అటుపక్క చూసేసరికి ఇటు ఇటుపక్క చూస్తేనేమో ఇంతకుముందు ఇతను యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇతనికి ఒక నమ్మకం ఉంది మా నాయకుడు అక్కడ కనుక దేవుని కర్ర పట్టుకొని కనుక నిలవబడితే ఇక్కడ యుద్ధం చేసేటటువంటి నాకు విజయం తధ్యం అనుకునేటటువంటి గొప్ప నాయకుడు ఇప్పుడు లేడు ఒక గొప్ప నాయకుడు లేడు మొదటిది రెండోది వచ్చేసరికనే ఒక గొప్ప నాయకుడిని కోల్పోయి బాధలో ఉన్నాడు చాలా తీవ్రమైనటువంటి బాధలోని ఏమంటే దుఃఖసాగరంలో మునిగిపోయాడండి ఒక రకంగా చెప్పాలంటే దుఃఖసాగరంలో మునిగిపోయినటువంటి యహో మొదటిది రెండోది వచ్చేసరికి ఇజ్రాయేలీలు ఇజ్రాయేలీలు పరిస్థితి ఎలాంటిది అని అంటే ప్రేమైన దేవుని పిల్లలారు ఒకసారి ఇజ్రాయేలీలు ఎలాంటి వాళ్ళు ఒక మాట చూద్దాం కాండం కాండం పదకొండో అధ్యాయం చూద్దాం ప్రియమైన పదకొండో అధ్యాయం సంఖ్యాకాండం చూద్దామా సంఖ్యాకాండము సంఖ్యాకాండము పదకొండో అధ్యాయం చూద్దాం పదకొండు అధ్యాయం చూద్దాం పదకొండో అధ్యాయము మొదటి వచనం చూద్దామండి మొదటి వచనం చూద్దాం ఇజ్రాయేలీలు అలాంటి వాళ్ళు ఇప్పుడు మొదటిది ఏంటంటే నాయకులు లేనంటున్నటువంటి ఒక భయంకరమైనటువంటి బాధలోకి మునిగిపోయాడు ఎవరు మిస్టర్ జోషువా గారు యొోసువా గారు రెండోది వచ్చేసరికి అక్కడ ఇజ్రాయేల్ తన చుట్టూ ఉన్నటువంటి జనాంగం పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు సంఖ్యాకాండము పదకొండో అధ్యాయము సంఖ్యాకాండము పదకొండో అధ్యాయము మొదటి వచ్చిన చూద్దాం జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యహోవాకు వినబడెను యహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులు కొనెను అని ఉందండి ఏమంటే జనులు సనుకుతూ ఉన్నారు దేవుడికే కోపం వచ్చేసింది దేవుడికి కోపం వచ్చిందంటే ఆబ్వియస్గా ఎవరికి కోపం వచ్చింది గారికి కూడా కోపం వచ్చేసి ఉండాలి ఏమంటే ఇక్కడ దేవునికి కోపం వచ్చేసింది ఆ కోపం అనేది ఎలా ఉంది అని అంటే యహోవా అగ్ని ఆ కోపం వల్ల ఏమైపోయిందంటే యహోవా అగ్ని వారిరో రగులుకొని ఆ పాలెంలో ఒక కొనను దహింపసాగినో అని అందండి ఏమంటే పాలెం ఉందగా అంటే పాలెంలోని వీళ్ళు కొట్టాలు వేసుకొని చుట్టూ కూడా గుడారాలు నిర్మించుకొని ఏమని తెగు ఏమని వాళ్ళకి ట్రైబ్స్ ఉన్నాయి కదా పన్నెండు గోత్రాలు ఉన్నాయిగా గోత్రాల వారిగా వాళ్ళు అంతా కూడా పాళ్యంగా ఒక ఒక పెద్ద సమాజంగా ఉంటే ఒక దరి నుంచి ఎవరెవరైతే సనుకుతున్నాడో వాళ్ళ మీద అగ్ని దహించి వేస్తూ ఉంది దహించి వేస్తూ ఉన్నప్పుడు ఇలా పరిస్థితి ఎలా ఉంది అని అంటే అప్పుడు ఏం చేశారంట జనులు మోసేకు మొర్ర పెట్టగా మోసే యహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని సల్లారినో యహోవా అగ్ని వారిలో రగులు కొనినందున ఆ చోటికి తబేరా అంటే మంట అని పేరు పెట్టబడేను అని అన్నాడు ఇప్పుడే మనం చూసాం సనుక్కుంటే వీళ్ళు జనం ఎలాంటి అని చెప్పడానికి ఇప్పుడే దేవ్ వాళ్ళు సనిగినందుకే దేవుడు ఏమంటారు ఒక రకంగా అక్కడ అగ్నిని వాళ్ళ మీద కురిపించారు వాళ్ళ అగ్ని అనేది కొన అంటుకుంది వాళ్ళకి ఇలా అగ్ని అంటుకుంటే మళ్ళీ మొరపెట్టారు అప్పుడే అప్పుడే మొరపెట్టా అయ్యా మోసే మేము కాలిపోతున్నాం మేము చచ్చిపోతున్నాం అని చెప్పి మొరపెట్టారు అయ్యా నీ ప్రజలు కదా వదిలిపెట్టుదేవా అని చెప్పేసి మోషే గారు ఎప్పుడైతే బ్రతిమలాడారో అగ్ని సల్లారిపోయింది సల్లారిన తర్వాత ఎట్ట ఉండాలంటే మనం కూడా అంతేనండి ఎప్పుడు కూడా ఆపద వచ్చింది అనుకోండి ఆపద వచ్చినప్పుడే దేవుడు గుర్తు అవుతాడు మనకి ఆపద అనేది కనుక తీరింది అనుకోండి ఇక దేవుడు గుర్తుకురాడు ఆపద అయిపోయినప్పుడు ఒక్క ఆపద బాగా ఆపదలో ఉన్నాం అనుకోండి అందరి దగ్గర ప్రయత్నం చేసి దేవుడికి ఒక మాట చెబుతాం ఏమంటే అందరి జీవితాల్లో కూడా వచ్చేసరి ఒక మాట చెబుతాం ఏమైనా చెబుతాం అయ్యా ఈ ఒక్క ఆపదల్లోంచి ఒడ్డెక్కించు ఇంక నీకు నమ్మకంగా బతుకుతాను అనట్టు ఆ ఒక్క ఆపద ఒడ్డి ఒడ్డెక్కించిన తర్వాత ఒక రోజు రెండు రోజులు బాగానే ఉంటాం మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత ఎలా ఉంటుంది కుక్కతో ఒక వంకర అంటారు చూసారా మన పరిస్థితి కూడా అంతే ఉంది ప్రేమైన వారు ఇజ్రాయిలీల పరిస్థితి కూడా అంతగా బతివులాడారు దేవుణ్ణి అంతగా దేవుడిని మరపెట్టారు దేవుడి కోపం చల్లారి దేవుడు ప్రేమ చూపించిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు మరలా చూడండి నెక్స్ట్ వచనంలోనే ఏమంటున్నారు నాలుగో వచనం వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలీలు మరలా ఏడ్చి అని ఉందండి అంటే ఎందుకు ఏడ్చారంట మాంసాపేక్ష అధికముగా కనపరచగా మాంసాపేక్ష అధికముగా కనపరచగా అంటే మాంసం తినాలన్న కోరిక ఎక్కువయ్యి ఏడ్చేశారంట ఎప్పుడు మరలా ఏడ్చి అంటే అర్థమైనది ఇంతకుముందు మాంసం కోసం ఏడ్చారండి ఏమంటే ఎప్పుడైనా సరే మీరు గమనించారు కొన్ని సిల్లీ రీజన్స్ ఉంటాయండి కొన్ని సిల్లీ రీజన్స్ ఏమంటే ఈ చిన్న చిన్న కారణాలకి మనం జీవితంలోని ఏమంటే పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోకూడదు ఒక మొన్న ఒక న్యూస్లోని ఒక సంగతి చదివి నేను చాలా ఆశ్చర్యపోయినాను ఒక భార్య జీన్స్ వేసుకొని తిరణాలకు వెళ్ళిందంట అమ్మా జీన్స్ వేసుకొని తిరణాలకు వెళ్ళిందంట భర్త మందలించాడు ఎందుకు జీన్స్ వేసుకున్నావు నలుగురిలో పరువు పోతుందని చెప్పేసి ఆ మాట అన్నప్పుడు ఇప్పుడు భార్యాభర్తల మధ్య జరిగినటువంటి చిన్న సంఘటన ఏమండి ఏదో తెలియకేసుకున్నా ఇంకేమో ఇంకెప్పుడు కూడా వేసుకోవాలండి అని చెప్పము లేకపోతే అయినా నేను ఏమైనా తప్పుగా బిహేవ్ చేస్తున్నానండి నేను ఎప్పుడూ మీకు నమ్మకంగానే ఉంటాను కదండి అని చెప్పి చెప్పుకోవాలండి కానీ ఏమో ఆ ఒక్క మాట అలిగి మా ఆయన నన్ను జీన్స్ వేసుకొని ఊరి పెట్టుకుని చచ్చిపోయిందండి చూసారా అంటే ఎంత సిల్లి సిల్లీ రీజన్స్తోని ఏమంటే చికాకులు కుటుంబాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నారండి చిన్న చిన్న కారణాలు ప్రేమైన దేవుని పిల్లల ఇక్కడ మాంసం కావాలంటే ఏం చేయాలి చెప్పండి ఇంట్లో మీ ఇంట్లో మీ పిల్లలు కనుక మాంసం కావాలనుకోండి మీకు ఏం చెప్పాలి సాయంత్రం వచ్చినామంటే మొల్లం కూర్చొని అనుకోండి మొల్లం కూర్చొని ఏడుస్తుంటే మీరేమనుకుంటారు ఏమా ఏంది ఏడుస్తున్నావు నానా అంటే నాకు మాంసం కావాలి అని అంటే మీరు మీరు ఎంత బాధపడిపోతారండి ఓ దరిద్రుడ మీ తిండి కోసమే పుట్టారా అనుకుంటాం అవునా కదండి ఇక్కడ ఇజ్రాయేలీలు మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలీలు మరలా ఏడ్చి వాళ్ళు ఏమంటున్నారు చూడండి మాకెవరు మాంసము పెట్టేదరు అని అంటున్నారు దేవుడు పెడుతున్నాడు మేము తింటున్నాము పూరేడు పిట్టలు రావటం ఏంటి ఏమంటే లక్షల మందికి కొన్ని పూరేడు పిట్టలు దొరకాలి అని అంటే ఎన్ని కోట్లల్లో పెట్టలు వచ్చేసి ఒక్కొక్కటి ఒకటి తింటడా రెండు తింటడా ఏమంటే ఎన్నెన్ని తిని ఉండాలండి వీళ్ళు ఇన్ని తింటే ఇంత మాంసం పెడితే మాకెవరు మాంసము పెట్టెదరు అని సనుగుతూ ఉన్నారంటే వీళ్ళ బిహేవియర్ అలాంటిదై ఉండాలి ప్రియమైన వారిలో ఇంకా ఇంకా చూడండి ఏమంటున్నారు ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వస్తున్నవి అని అంటున్నారు అంటే కీరకాయలు దోసకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయండి ఇవన్నీ కూడా వీళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఐగుప్తులో ఉచితముగా తీరిన చేపలు అని అంటున్నారు ఉచితంగా ఎట్టదంటారు వీళ్ళు వీళ్ళు బానిసలు వీళ్ళు కట్టు బానిసలు పుట్టుకతో వచ్చినట్టు అక్కడ పుట్టుకతోనే బానిసలుగా అయిపోయారు వీళ్ళు అలాంటి బానిసలు కష్టాలు పడి 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 దేవుడికి మొర దేవుడు వారిని దయదలిసి బయటికి తీసుకొస్తే దేవుడి మీద సనుగుతున్నారు ప్రేమైన వార్ల మేము ఉచితంగా తిన్నాం అవన్నీ అంటున్నారు వాళ్ళు ఉచితంగా ఎప్పుడు తినలేదు అబద్ధం ఆడుతున్నారు మాంసం కావాలన్నటువంటి ఆశ ఎక్కువైపోయి ఏడుస్తు మాంసం కోసం ఏడుస్తున్నారు అంటే దేవుడికి ఎంత చికాకు ఉండాలంటే పైగా మాంసం పెట్టకపోతే ఏడ్చారా అని అంటే మాంసం రోజు తినుకుంటూ ఏడుస్తున్నారంటే వీళ్ళు ఎలాంటి జనాంగం ఆలోచించండి ప్రియమని వాళ్ళు ఎలాంటి జనాంగం మధ్య తన గురువు ఎన్నో కష్టాలు పడ్డాడు ఎంతో చికాకు పడ్డాడు ఎంతో ఆవేదన పడ్డాడు దేవుడు చెప్పినటువంటి మాటలను ఒక్క మాటను మీరినందుకు దేవుడు అన్నాడు నాయనా మోసే ఇదిగో నేను బండతో మాట్లాడమన్నప్పుడు నువ్వు బండతో మాట్లాడలేదు బండను నువ్వేం చేశావు కొట్టేసావు నా ఆజ్ఞను ధిక్కించేశావు నా ఆజ్ఞను ధిక్కించేసావు కాబట్టి నేను పాలు తేనెలో ప్రవహించేటటువంటి దేశంలోకి నేను నిన్ను నడిపించను నేను నిన్ను నడవ నేను అక్కడ నిన్ను చూడ నేను అక్కడ నువ్వు దిగలేవు అని అన్నప్పుడు అలాగే తండ్రి నేను ఆ దేశంలో అడుగు పెట్టకపోయినా పర్వాలేదు కానీ నీ సన్నిధిలో కన్ను మోయటం నీ సన్నిధికి నేను నిత్యమైనటువంటి జీవితానికి వారసత్వం పొందటం అది నాకు ప్రాముఖ్యంగానే ఈ దేశం దేవుని దేవా అనుకున్నాడు ఎక్కడ కూడా ప్రజలను రెచ్చగొట్టి దేవునికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయలేదు ప్రేమేణ ఇలాంటి జనాంగానికి ఇప్పుడు ఎవరంటే ఇంకా ఇంకా ఈ జనాంగం గురించి డెబ్బై ఎనిమిదో కీర్తనలోని ఒక దారుణమైనటువంటి మాట దేవుడే స్వయంగా రాయించాడండి దేవుడే ఒక భయంకరమైనటువంటి పదాన్ని ఈ జనం కోసం రాయించాడండి కీర్తనల గ్రంథము డెబ్బై కీర్తన డె ఎనిమిదో కీర్తన పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినా చూద్దాం చూడండి అండి పద్నాలుగు పదమూడు నుంచి ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించను ఆయన నీటిని రాశిగా నిలిపెను పగటి మేఘములోనుండియు మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను అన్నదండి ఈ మాటలు చాలా విలువైనటువంటి మాటలు ప్రేమైన వారులరా చిన్న లైట్ వేస్తేనే కరెంటు బిల్లు మనకి ఎంతో వచ్చేస్తుందండి ఏమంటే కొన్ని లక్షల మందికి లైటింగ్ పెట్టాలి అని అంటే అసలు ఎన్ని ఫెడ్ లైట్లు పెట్టాలి ఎంత పవర్ కావాలి ఎంత పెద్ద జనరేటర్స్ అక్కడ కావాలి అది కూడా ఎక్కడ అది ఊర్లో కాదు అది ఏకంగా అరణ్యంలో అడవి మధ్యలోని వాళ్ళకి వెళుతూ ఇస్తున్నాడు అంటే దేవుడు ఎంత గొప్పవాడు అండి ఎంత గొప్పవాడు ప్రేమైన దేవుని పిల్లల ఆలోచించండి ఒక యాభై మందికి వంద మందికి మనం ప్రార్థన కూడిక పెట్టి వంద మందికి నీళ్లు పెట్టాలి అని అంటే ఆ నీళ్లకే ఎంతో ఖర్చు అయిపోతూ ఉంటుంటుంది మనకి భోజనం గురించి పక్కన పెట్టండి నీళ్లకే బోళ్ళ ఖర్చు అయిపోతూ ఉంటుంటుంది అలాంటిది కొన్ని లక్షల మందికి కొన్ని లక్షల పశువులకు అంతమందికి నీళ్లను బండను చీల్చి దేవుడు నీటిని సమృద్ధిగా ఇచ్చేసాడు అనంటే దేవుడికి ఎంతగా లోబడాలి దేవుణ్ణి ఎంతగా గొప్పగా కొనియాడాలి దేవునికి ఎంతగా వాళ్ళు విధేయత కలిగి ఉండాలి అయితే వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే ప్రేమైన వరల ఇలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమంట ఎలా ఉన్నారంటే రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరును త్రాగనిచ్చను బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించను నదుల వలె నీళ్లు ప్రవహింపజేసను అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనో పాపము చేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి అని అందండి నలభై నలభై ఒకటి వచ్చినా చూడండి ఇంకా ఇక్కడ అదే అధ్యాయంలోనే అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడి అని దేవుని మీద తిరగబడ్డారు అంటే దేవుని మీదే తిరగబడ్డారు అంటే దేవునికి ప్రతినిధిగా ఉన్న నాయకుడిని ఎన్ని ఉంటారు ఆలోచించండి ఎన్నిసార్లు కొట్టడానికి వచ్చారండి మోసే గారిని ఇది దగ్గరుండి చూస్తున్నాడు ఎవరు మిస్టర్ యోశివ ఇవన్నీ చూస్తున్నాడు అనమాట ఇవన్నీ చూశాడు అమ్మో మా నాయకుడే తట్టుకోలేకపోయాడు వీళ్ళని మా నాయకుడే వీళ్ళని కంట్రోల్ చేయలే సాత్వికుడు నా ఇల్లంతటిలో గొప్ప సాత్వికుడు నమ్మకమైనటువంటి వాడు అన్నటువంటి మోసేని కంట్రోల్ తప్పి దేవుడు మాటను ఒకటి చేయాల్సింది మరొకటి చేయగలిగాడు అని అంటే ప్రేమ ఈ జనాలకు నాయకుడు ఎవరండి ఇప్పుడు యహోశివ గారండి యహోశివ ఇప్పుడు యహో ఎలా ఉంటుంది ఇప్పుడు ఫుల్ టెర్రర్గా ఉంటుంది టెన్షన్గా ఉంటుంది ఇంకా ఇంకా చూడండి ఆ మాటలు ఎలా ఉన్నాయి అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడి ఎడారి అందు ఆయనను ఎన్నిమారులు దొక్క పెట్టి రి అని ఉంది దేవుణ్ణి దుఃఖ పెట్టినటువంటి జనాంగానికి ప్రతినిధిగా యహో శుభ బాధ్యతలు చేపట్టబోతున్నాడు అకాల మరణంతో గురువైనటువంటి మోసే అక్కడ మా వారి మధ్యలో నుంచి నిష్క్రమించేశాడు ఇప్పుడు అకాల మరణం తర్వాత యోహశుభ బాధ్యతలు సేకరించాల్సి వస్తుంది ఇప్పుడు దేవుడిని దుఃఖపెట్టినటువంటి వారు దేవుడిపైన తిరుగుబాటు చేసినటువంటి ఇజ్రాయిలు జనాంగం ఒక పక్క ఉంది వారిని చూసినప్పుడు తనలోని ఒక రకమైనటువంటి ఆతృత టెన్షన్ అంటారు చూసారా ఆ టెన్షన్ ఒక పక్క బాధ తన గురువు గురించి బాధ రెండో పక్క వచ్చేసరికినే ఆతృత ఏమైపోతుందో ఏమైపోతుందో అన్నటువంటి లోపల భయం బెరుకు ఎలా ఏమంటే ఎన్నో తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిలో ఉన్నాడండి యహోశివా గారు ఇప్పుడు ఈ మాటలు చెప్పేటప్పటికి తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాడు ఇక రెండోది వచ్చేసరికనే ఇది జనాంగం తన వైపు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఏంటి ఇప్పుడు యహోషివాకు ఈ నాయకత్వ లక్షణాలను ఎందుకు ఇస్తున్నారు దేవుడు అని అంటే నాయన యహో నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి యోర్ధాను నదిని దాటాలి దాటిన తర్వాత మీరు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా ఆ దేశాలన్నీ కూడా మీకు నేను లోపరుస్తాను అక్కడికి వెళ్ళి నువ్వు యుద్ధం చేయాలి అని అన్నాడు ముందుగా నదిని ఎలా దాటాలి నది పొంగి పొరలేటటువంటి సమయం అది నదిని ఎలా దాటాలి నదిని దాటిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ జనాంగం వాళ్ళు యోధులు శూరులు ఆ దేశంలోనే ఉన్నటువంటి ఆ పట్టణాలు చాలా పటిష్టమైనటువంటి పట్టణాలు ఈ పట్టణాలను ఎలా స్వాధీనపరుచుకోవాలి ఎలా యుద్ధంలో గెలవాలి అన్నటువంటి ఇటుపక్క మరొక రకమైనటువంటి భయం ఒక పక్క బాధ మరొక పక్క భయం మూడో పక్క ఆతృత టెన్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇప్పుడు మీరు బాగా ఈ మూడింటిని మనసులో పెట్టుకోండి ప్రేమేణ ఇప్పుడు మీకు అర్థమైంది కదా మోసే ఎలా ఉన్నాడు చాలా విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాడు విపరీతమైనటువంటి బాధలో ఉన్నాడు ఒక పక్క బాధలో ఉన్నాడు రెండో పక్క వచ్చేసరికి ఇజ్రాయేలీల గుణాలు ఏ టైంలో ఎలా మారుతాయో తెలియదు ఈ జనాంగం ఎట్లా నా మీద నాకు లోపడతారో నా మీద తిరగబడతారో ఒకవేళ ఏళ్ళ మీద చికాకుతో నా దేవునికి నేను ద్రోహం చేస్తానేమో ఇలా అందరినీ కూడా నడిపించమంటున్నాడు ఇప్పుడు ఇది ఒక పక్క ఇది ఛాలెంజ్ అయితే మరొక పక్క ఛాలెంజ్ ఏంటిది నదిని దాటాలి దాటిన తర్వాత చాలా పటిష్టమైనటువంటి పట్టణాలు నేను ఎదుర్కోవాలి ఆ పట్టణాలను ఎలా ఎదుర్కోవాలి పట్టణాలను ఎలా ఎదిరించాలి దాని మీదకి ఎలా యుద్ధం చేయాలి ఆ యుద్ధంలోని ఏమంటే ఆ వ్యూహాలు ఎలా పన్నాలి ఆ యుద్ధం చేయాలి అని అంటే ఇంతకుముందు ఇగో నేను యుద్ధం చేస్తున్నప్పుడు చేతులు ఎత్తేసి నాకు విజయాన్ని అందించినటువంటి మా నాయకుడు లేడు ఇప్పుడు నేను ఏం చేయాలని లోపల దిగులు పడుతూ ఏమంటే ధైర్యం కోల్పోయి బాధపడుతున్నటువంటి యహో గారికి ధైర్యం చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అధ్యాయమే యహో శివ గ్రంథపు మొదటి అధ్యాయం ఇప్పుడు చదువుదామండి బాగా అర్థమైపోద్ది ఏమ ఈ మూడు పాయింట్లు మనసులో పెట్టుకోండి మొదటిది వాళ్ళ గురువుగారు చనిపోయారు అకస్మాత్తుగా చనిపోయారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చనిపోయారు అందరూ చూస్తూ ఉండగానే మాయమైపోయారు మరణించేశాడు శవం దొరకలేదు ఈ సంతాప దినాలు ఉన్నాయి జనమందరూ కూడా బరువుక్కిన గుండెలతో ఉన్నారు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే తన సొంత నాయకుడు తను ఎంతగానో నమ్మి ముందుకు నడిపించినటువంటి తన ఏమంటే పెద్ద దిక్కు లాంటి మోసే లేడు అలాంటి మోసే లేకపోవటం యహోశివ జీవితంలో చాలా తీరని లోటు అలాంటి బాధ అలాంటి దుఃఖ సాగరంలో మునిగినటువంటి యహోశివకు ఎవరు ధైర్యం చెప్పాలి ఎవరు ఆ బాధను ఓదార్చాలి ఇప్పుడు బాధలో ఉన్నటువంటి యహోశివకు ఓదార్పు అవసరం ధైర్యం చెడిపోయినటువంటి యహో ధైర్యాన్ని నిబ్బరం కలిగినటువంటి ధైర్యాన్ని గుండె ధైర్యాన్ని నింపేటటువంటి మాటలు యహోశివకు అవసరం అందుకోసమే ఇప్పుడు దేవుడే రంగంలోకి దిగాడండి స్వయంగా ఏమా బాగా గమనిద్దాం ఇప్పుడు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు బాగా గమనించాలండి అంత దరిద్రమైనటువంటి జనాంగం మధ్యలో నుంచి ఇంత గొప్పవాడిగా ఎదిగాడు అనంటే దేవుడే సెలెక్ట్ చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు అనంటే యహోశివ్ నిజంగా నీతిమంతుడు నిజంగా గొప్పవాడు అండి ఏమంటే ఏమంటే క్రిస్టియానిటీకి కూడా అదే కదండి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అన్నారు మనం అంట ఎవరంటారు లోకానికి వెలుగు అని అన్నారు యేసుప్రభులవారు యేసుక్రీస్తుని ధరించుకున్న మనం ఎలా ఉండాలంటే వెలగాలంటే వెలగాలంట వెలుగు ఎప్పుడైనా సరే చీకట్లోని చీకట్లో కలిసిపోదు అది ప్రపంచం అంతా చీకటిగా ఉన్నా కూడా వెలుగు ఒక్క వెలుగు కనుక అక్కసారి వెలిగింది అని అంటే అందరికీ కనపడిపోద్ది అందరికీ కనపడిపోతుంది ప్రియమైన వరల దేవుడి కోసం వెలిగినటువంటి యోశివ ఇజ్రాయిలీల గుంపులో నుంచి వెలుగుతూ ఉన్నాడు అది దేవుడు గమనించాడు తన పనిలోనికి పిలుచుకున్నాడు తనకు వారసుడిగా నియమించుకున్నాడు తన పనికి ఎంపిక చేసుకున్నాడు తన పనిలోని ఓదార్పునివ్వటం కోసం తన పనిలోని ధైర్యాన్ని నింపడం కోసం తన పనిలోనికి ముందుకు నువ్వు వెళ్ళిపో నేనున్నాను నీకు ప్రతి నీ నీకు ప్రతి అడుగులోని కూడా నేనుంటాను అని ధైర్యం చెప్పడం కోసం దేవుడు బలపరుస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు చూడండి ప్రియమైన వర్ల ఏమంటున్నారు చూడండి ఐదో వచనం నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును నాయన యహోశ భయపడొద్దు నువ్వు బాధపడొద్దు నువ్వు నీకు మోసే ఉన్నాడు ఇన్ని రోజులు మోసే ఉన్నాడు కదా అని ధైర్యంగా అప్పుడున్నావు ఇప్పుడు మోసే లేకపోయేసరికి ధైర్యం చెడిపోయావు నాయన నువ్వు అలా ఉండొద్దు నీ ఎదుట నీ ఒక్కసారి కనుక నువ్వు బయలుదేరు నమ్మకంగా బయలుదేరు నిబ్బరం కలిగి ఉండు గుండె ధైర్యంతో ఉండు నేనున్నా నీకు మోసేను నడిపించినటువంటి నేనే నిన్ను కూడా నడిపిస్తాను అని ఎంత ధైర్యం చెబుతున్నాడు దేవుడు నీవు బ్రతుకు దినములన్నీవు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును నేను మోసేకు ఉండునట్లు నీకును తోడయుందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము అంటే ధైర్యం కోల్పోయాడా కోల్పోయాడు ధైర్యం లేకుండా ఉన్నాడు కాబట్టి దేవుడు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడండి ప్రియమైన సహోదరి సహోదరుడు నీ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వస్తూ ఎన్నో ఇబ్బందులు వస్తూ నీ చుట్టుపక్కల ఉన్న వారు అందరూ కూడా నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా దేవుణ్ణి ఒక్కడిని అంటిపెట్టుకొని ఉంటే అలా అంటి పెట్టుకొని ఉండాలి అని అంటే నీలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి అది గమనించుకోవాలి అమ్మ దేవుడు నీతో ఉండాలి అని అంటే దేవుడిని అంటి అంటిపెట్టుకొని నువ్వు ఉండాలి అని అంటే దేవుడు నీతో కలిసి నీతో ధైర్యంగా నువ్వు దేవుడితో ఉండాలి అని అంటే నీలో కొన్ని క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి ఆ క్వాలిటీస్ ఏంటో దేవుడు స్వయంగా చెబుతున్నారండి చూడండి ఏమంటున్నారు నువ్వు నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండను వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు నిశ్చయముగా నో డౌట్ ఈ రాజ్యం వచ్చిందో రాదని డౌట్ పడాల్సిన పని లేదు శత్రువును నువ్వేమో ఎక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు నీ అనక నేనున్నాను మోసేను నడిపించింది నేనే మోసేకు ఉంది నేనే నిన్ను కూడా నడిపిస్తాను నీకు నేను తోడై ఉంటాను నిన్ను విడవను నిన్ను విడబాయను నువ్వు నడువునైనా నీకు నేనున్నాను అని చెప్పేసి దేవుడు ఓదార్పును ఒక పక్క మోసే లేడని చెప్పి బాధపడొద్దు మోసే లేకపోయినా కూడా మోసే కంటే గొప్పవాడిని నేను మోసే నేను నడిపించింది నేనే ఇప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు ధైర్యంగా అడిగేసి నువ్వు అడిగేసిన ప్రతి అడుగును కూడా నేను పంచి పంచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ధైర్యంగా ముందుకేసేసి అడుగు అని అంటున్నారు ఇంకా ఇంకేమంటున్నారు అయితే నీవు నిబ్బరము కలిగి మొదటిది ఏమండి దేవుడు ఎంత గొప్ప మాటలు చెప్తున్నారండి యోహోశు అంటే యహోశువా లోపల ఏముందో దేవుడికి తెలుసు అండి మనకి మనం ఎంత టెన్షన్లో ఉన్నామో ఎంత బాధలో ఉన్నామో ఎంత ఇబ్బందుల్లో ఉన్నామో ఆయనకి తెలియదు ఆయనకు అన్నీ తెలుసు ప్రియమైన వాళ్ళు అన్నీ తెలిసినప్పుడు మనం పూర్తిగా సరెండర్ చేసుకోవాలండి దేవునికి పూర్తిగా సరెండర్ చేసుకోవాలి నాయనా నాకు ఇంకెవరున్నారు దిక్కు అసలు నిజంగా చెప్పాలంటే మనకి దిక్కు మనకి ఏ విషయంలోనైనా సరే ఏ విషయంలోనైనా సరే ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులైనా శారీరక ఇబ్బందులైనా మానసిక ఇబ్బందులైనా ఏదైనా సరే ఈ లోకంలో మనం ఉన్నాము అంటే కేవలం ఆయన కృప ఆయన దయ అంతే కదండి ఈరోజు ఎంతమంది ఆస్తిపరులు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు ఎంతమంది అందగతల భూమిని ఇడిచిపెట్టిపోలేదు అందగాళ్ళు ఈ భూమిని విడిచిపెట్టిపోలేదు ఎంతోమంది సంపన్నులు ఈ భూమిని భూమినిచిపెట్టుకోవాలి మనం ఈరోజు ఉన్నాము అంటే మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునేది ఆ తండ్రి కదండి ఆ తండ్రి మన మీద దయ చూపిస్తున్నాడు మనల్ని కాపాడుకుంటున్నాడు కాపాడుకుంటున్నాడు అని అంటే ప్రేమైన వాళ్ళరా ఆ తండ్రికి మనతో ఏం అవసరం ఉందో అది తెలుసుకొని ఆ తండ్రి పాద సన్నిధిలోనికి వెళ్ళి మరపెట్టుకోవటం మనకి చాలా ప్రాముఖ్యకరం అండి ఏ సమస్య అయినా కానివ్వండి ఏ సమస్య అయినా సరే నీకు ఏ సమస్య ఉన్నా కూడా దేవునికి చెప్పాలి అమ్మా దేవునికి చెప్పాలి అమ్మ దేవునికి చెప్పాలి దేవునికి నువ్వు ఉపయోగపడే విధంగా నిన్ను నువ్వు మలుచుకోవాలి దేవుడికి నిన్ను నువ్వు ఉపయోగకరంగా మార్చుకోవాలి నిన్ను నువ్వు మలుచుకొని దేవుడి చేతిలో నీకు నువ్వు వెళితే దేవుడు తనకు అవసరమైనటువంటి సాధనంగా ఆయుధంగా నిన్ను మలుచుకోవటం కోసం దేవుడు సిద్ధపడుతూ ఉంటాడు దేవుడు నిన్ను వాడుకుంటాడు ఇది యహోశువా కూడా దేవుడు చెప్తున్నటువంటి మాటలకు నిబ్బరం కలిగి వెంటన్నాడు అండి ఏమంటున్నాడు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యవలేను అని అన్నాడు మొట్టమొదటిది వచ్చేసరికి నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ఏమంటే ధైర్యంగా ఉండు నువ్వు నిబ్బరం కలిగి ఉండు నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పింది దేవుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెబుతున్నాడు ఇవి బాగా గమనించాలి నీకు లోన్ వచ్చింది అని అంటారు లోన్ వచ్చిన తర్వాత దాని పక్కన ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి అలాగనే నువ్వు ధైర్యం కలిగి ఉండు నీకు ఆ దేశాన్ని ఇస్తున్నాను నీ ఎదుట ఏ మనుషుడు నిలవడు నిన్ను ఎడవను నిన్ను ఎడబాయను కానీ ఇవన్నీ జరగాలి అని అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని షరతులు వర్తిస్తాయి నాయన ఏంట షరతులు ఏ మోసే అయితే నీకు ధర్మశాస్త్రాన్ని అప్పగించాడో ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు చదవాలి ఆ చదివినటువంటి ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి దాన్ని బాగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించడానికి నువ్వు ఛాయశక్తుల కృషి చేయాలి అదే మాట చెబుతున్నాడు చూడండి దేవుడు నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించాలి అని అంటే నీవు ఆ ధర్మశాస్త్రము నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక బోధింపక తప్పిపోకూడదు అని అంటున్నారు అండి ఏమంటే ధర్మశాస్త్రాన్ని అంట మనం చదవటమే కాదండి మనం చదవటమే కాదు మనం చదవటమే కాదు మనం అర్థం చేసుకోవటమే కాదు మనం విని పక్కన పెట్టద్దు అని అంటున్నారు దేవుడు చాలామందికి ఏమంటే చాలామందికి ఉన్నటువంటి ఇప్పుడు ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో కూడా చక్కగా బైబుల్ చదవగలిగే కెపాసిటీ ఉంటుందండి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉంటుంది ఇప్పుడు నేను మీ ముందు వాక్యం చెప్పగలుగుతున్నాను ఈరోజు కానీ నాకంటే అనర్గలంగా వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు దేవుడికి తన స్వరాన్ని ఇవ్వడానికి వెనకాడుతున్నారు దేవుడికి ఏమంటే బాగా చక్కగా వాళ్ళు ఎనాలసిస్ చేయగలిగే వాళ్ళు దేవుని ఎదుటికి వెళ్ళి ఏమంటే గంటల తరబడి మనం కూర్చొని అడగాలండి దేవునికి దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాలను దేవుడికి ఉపయోగపడకుండా ప్రేమైన వారులరా చాలామంది దూరం అయిపోతున్నారండి అలా చేస్తే వేస్ట్ అండి ఇదిగో మీరు వింటున్నారా మీరు వింటే మీరు విన్న దాన్ని చక్కగా చదవండి చదివిన దాన్ని ధ్యానించండి ధ్యానించిన తర్వాత మరొకరికి బోధించకుండా మాత్రం మర్చిపోకుండా ఉన్నదమ్మ మీరు ఖచ్చితంగా బోధించాలి ఖచ్చితంగా బోధించాలి ఖచ్చితంగా బోధించాలి దేవుని మాటలు దేవుని మాటలు అందరికీ కూడా అనేకులకు అందచేయాలి అని అంటే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉండాలి మీరు పాటించాలి దీన్ని ధ్యానించాలి అర్థం చేసుకోవాలి దేవునికి దగ్గర కావాలి తర్వాత దీన్ని తప్పనిసరిగా కూడా మీరు ప్రకటించాలి మాకేముందుడి ఎవరో ఎప్పుడో ప్రార్థన పెడితే అది కూడా టైం ఉంటే ప్రార్థనకు పోతాము లేకపోతే ప్రార్థనకు పోము అనుకునేటటువంటి మీకు దేవుడి బాధలు కానీ దేవుడి గురించి అవసరానప్పుడు మేము మీరు అడిగితే దేవుడు ఏమండి దేవుడు వింటాడు ఒకసారి ఆలోచించండి అండి దేవుడు వినాలి అంటే ప్రేమేనా దేవుడి పిల్లలు దేవుడి పనిలో మనం ఉండాలండి ఫస్ట్ దేవుడు చెప్పినట్లుగా మనం ఉంటే మనకు ఏది అవసరమో ఆయన ఇస్తాడు మనకు అవసరం లేని అన్నీ తీసేస్తాడు కాబట్టి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో నేను ఉంటానండి చాలామంది అంటుంటారు నువ్వు ఈ సంవత్సరం ఏం నేర్చుకుంటావు నువ్వేం ప్లాన్ చేస్తున్నావు నువ్వు సీఈఓ నువ్వు లేకపోతే డైరెక్టర్ నువ్వు టెక్నాలజీ మేనేజర్ అవుతు అది అయితవా ఇది అయితావా ఇది అది అవుతు అంటుంటా నేను ఒక్కటే అనుకుంటానండి నేను నా లైఫ్లో నేను జరిగింది చెబుతున్నాను ప్రేమేణ వర్లారు వరకు కూడా వచ్చేసరికి నాకు దేవుడు ప్రతిదీ కూడా నాకు అవసరమైనవి ఉంచాడు అవసరం లేని తీసేశాడు అవసరమైనవి ఉంచాడు అవసరం లేనివి తీసేస్తూనే ఉన్నాడు మన అందరి జీవితాల్లో అంతేనండి మనకు అవసరమైనవి ఉంచుతాడు అవసరం లేని తీసేస్తాడు కనుక ప్రేమైన దేవుని పిల్లల ఇదిగో దేవుడు చెబుతున్నా ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం మర్చిపోవద్దు ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం మర్చిపోవద్దు ధర్మశాస్త్రాన్ని ప్రకటించడం అసలు మానవద్దు ధర్మశాస్త్రాన్ని తూచ తప్పకుండా పాటించు అలా పాటించినప్పుడే నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటావు నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తప్పకుండా నీ ప్రవర్తన సరిగ్గా ఉంటుంది నువ్వు నా సన్నిధిలో ఉంటావు ఇదిగో నువ్వు ధైర్యం కలిగి ఉంటావు నువ్వు అడుగు వేసే ప్రతి స్థలంలో కూడా నీకు విజయం అనేది వస్తుంది నిన్ను నేను విడవకుండా ఎడబాయకుండా అప్పుడు నేను ఉండగలుగుతాను అంటున్నాడు ప్రేమేణ వార్త కనుక యోహోశివాకు చెప్పినటువంటి మాటలను తూచ తప్పకుండా పాటిస్తున్నాడండి తూచ తప్పకుండా పాటిస్తున్నాడు ఏమంటున్నాడు ఇంకా చూడండి నీవు జాగ్రత్త పడునట్లు ఎనిమిదవచ్చును ఈ ధర్మశాస్త్రము గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన ప్రకార వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసి ఏమంటే ఆ మాట చూడండి అది ధ్యానించకపోతే నీ మార్గం వర్ధిల్లదన్నట్టే అర్థం యహో మార్గం ఎందుకు వర్ధిల్లింది అని అంటే యహో యహోశివ ఎందుకు అంతగా ఏమండి ఎక్కడైతే అడుగు పెట్టాడో అక్కడ విజయ సంకేతనం అనేది జయకేతనం అనేది ఎగరవేశాడు అనంటే కారణం తన జీవితంలోని ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు ప్రేమైన వర్లా అందుకే దేవుడు అంటున్నాడు ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లా చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యోహోవా నీకు తోడై ఉండును అని అంటున్నారు ఎంత గొప్పమైనటువంటి మాటలు ప్రేమైన ఇదండి దేవుడి దగ్గర నుంచి ఈ కన్ఫర్మేషన్ మన దగ్గరకు ఉండాలి ప్రేమైన వాళ్ళు మనకి ఈ కన్ఫర్మేషన్ ఉండాలండి దేవుడితోనే ఉంటే ప్రేమైన దేవుని ఏ పనైనా సరే ఆయనే ప్రారంభిస్తాడు నీ జీవితంలోనే ఆయనే ముగిస్తాడు కానీ నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవాలి అప్పగించుకోవాలంటే దేవుడు రాయించినటువంటి ఈ జీవగ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన జీవితంలోని దివారాత్రాలు ధ్యానించాలి చదవాలి చాలా మంది చదవరండి వింటారు కానీ ఎవరెవరో చెప్పిన వాక్యాలన్నింటినీ కూడా వెతుకుతూ ఉంటుంటారు వాళ్ళు చెప్పిన విందాం వీళ్ళు చెప్పిన విందాం అంటారు కానీ వీళ్ళు చదివి ఎందుకు చదవరు అని అంటే అంత టైము లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒక గంట సేపు మెసేజ్ చెప్పినావు అనుకో ఆ మెసేజ్ ఎవడు వింటాం ఏమంటే షార్ట్ మెసేజెస్ రెండు నిమిషాలు లేకపోతే ఐదు నిమిషాలు ఏమంటే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు వాక్యం నువ్వు నువ్వేమి నేర్చుకుంటావు చెప్పు ఏమంటే రెండు మెతుకులు పల్లెంలో వేసేసేసి షార్ట్గా తిను అనంటే తింటావా ఆకలి తీరిద్దా ఆకలి తీరదండి ఆకలి తీరాలి అని అంటే గంటలు తరబడి మనం పళ్ళెం నిండా పెట్టుకుని ఎట్టయితే తింటామో ఇది జీవగ్రంథంలోని జీవాహారాన్ని కూడా మనం గంటల తరబడి ధ్యానించాలి దాన్ని చదవాలి నేర్చుకోవాలి అంటే చదవటానికి ఓపిక లేక వెంటానికి ఓపిక లేకపోతే ఇంకా మనం ఎలా వెళ్ళిపోతాం అండి పరలోకానికి బోధమనేనా అసలు ఈ వచ్చింది కనుక ప్రేమైన దేవుని పిల్లలారా దేవుని గ్రంథాన్ని ధ్యానించండి చదవండి బాగా చదవండి ఓకే బాగా చదవండి ఈ లక్షణాలను మన జీవితంలో పాటించుకోవాలి యహో శివ ఎప్పుడైతే ఈ మాటలన్నీ విన్నాడో విన్న తర్వాత వెంటనే పోయి దేవుడి దగ్గర నుంచి ఒక సంకేతనం అనేది అతను అందింది దేవుడి దగ్గర నుంచి కొన్ని సిగ్నల్స్ అనేవి అందించినాయి అందిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాడు అయ్యా మీరందరూ కూడా సిద్ధం చేసుకోండి ఆహారాన్ని సిద్ధపరచుకోండి ఇదిగో మనం యువర్ధన నదిని దాటుతున్నాం దాటే ముందుకి మీరు సిద్ధపరచుకోండి మీరు అన్నీ చేసుకోండి మీరు అందరూ రెడీగా అని అన్నప్పుడు వాళ్ళతో ఈ మాటలు పంచుకుంటూ ఉన్నప్పుడు వచ్చేసరికి ఈ ఈ వచనాలన్నీ చదవండి పదో వచనం నుంచి చదవండి నేను కొన్ని మాటలు చదువుతున్నాను పదిహేనో వచనం చదువుతాను నది దాటి యహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయన వరకును అనగా మీ దేవుడైన యోహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకుని వరకు మీరును సహాయము చేయవలను అప్పుడు తూర్పున యోర్ధాను అద్దరిని యహోవా సేవకుడైనటువంటి మోసే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దానిని స్వాధీన పరుచుకొందరు ఈ సంగతులు దేవుడు చెప్పినవి అన్నీ వాళ్ళకు పోయి చెప్పాడు చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు ఒక మంచి మాట అంటున్నారు అండి ఏమంటున్నారు చూడండి అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము అంటే దేవుడి దగ్గర నుంచి ఒక ఏమంటారు కన్ఫర్మేషన్ అనేది ఒక ఏమంటే కన్ఫర్మేషన్ అనేది తీసుకొని దాన్ని ఎవరితో పంచుకున్నాడు ప్రజలకు చెప్పాడు ఆయన మనం అంటా వెళ్ళాలంట ఈ వర్ధ అన్నది దాటాలంట దేవుడు మనకు ఆ దేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు ఆ దేశంలో అడుగుపెట్టే ప్రతి స్థలం మనదే మనం ధైర్యం కలిగి ఉండాలి మనం వెళ్ళాలి ఇదిగో మీరందరూ కూడా నాతో కలిసి రావాలి మీరందరూ కూడా బయలుదేరి ఆహారాన్ని సిద్ధపరుచుకోండి సిద్ధంగా ఉండండి మనం దేవుడు ఏం చెబితే ఆజ్ఞను పాటించడానికి సిద్ధంగా ఉండండి అని అన్నప్పుడు అప్పుడు ఈ ప్రజలు ఏం చెబుతున్నారండి అందుకు వారు నీవు మాతో ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము నీవు మమ్మను ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము మోసే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు ఈ మాటను అండర్లైన్ చేయండి మీ బైబుల్లో ఆ మాటని ఏమంటున్నారంటే మరలా మోసే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము అని అంటున్నారు అసలు వీళ్ళు నిజంగా మోసే మాట విన్నారా అని అంటే చాలామంది ఏమనుకుంటారంటే మోసే మాట వినలేదు అని అనుకుంటున్నారు ఇంతకుముందు చదివిన మాటలు కూడా అలానే ఏమన్నాయి కదండి అయితే ఈ ఈ మాటలు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఇంతకుముందు మనం చదివినట్టు ఇజ్రాయిల తల్లిదండ్రులు చచ్చిపోయారు ఇజ్రాయిలీలోని ఐగుప్తులో బానిసలుగా బయలుదేరినటువంటి పెద్ద తరహా వారు ఆ మొదటి ఏమంటే జనరేషన్ అంటారు కదండి ఆ తరం నాశనం అయిపోయింది వాళ్ళందరూ కూడా దేవుడి కోపాగ్నికి రాలిపోయారు రాలిపోయినటువంటి వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు మాత్రానికి మోసే మాటలు విన్నారన్నమాట వాళ్ళ పిల్లలు దేవుడి మాటలకు కొద్దిగైనా సరే సెవియొగ్గారు కనుక ఇప్పుడు యోహోష ఎప్పుడైతే పెద్దవాళ్ళందరూ రాలిపోయారు ఆపత్కాలం అనేది రాబోతుందో ఒక పక్క మోసేకు ఏమంటే ఎలాగైతే వీళ్ళు ఆ కాలంలో చిన్న లోబడి ఉన్నారో ఇప్పుడు వీళ్ళు అంటున్నారు నాయనా ఇది అప్పుడు మేము ఎప్పుడు కూడా చిన్నపిల్లలుగా ఉన్నాం కదా మేము మోసే మాట విన్నాము మా తల్లిదండ్రులు ఎదురు తిరిగారు మా తల్లిదండ్రులు దేవుణ్ణి దుఃఖ పెట్టారు మా తల్లిదండ్రులు దేవుణ్ణి అనేక సార్లు తిరగబడ్డారు దేవుని మీదకి కానీ మేము మాత్రం అలా కాదు మేము మోసే మాట విన్నాం మా దేవుని మాట కూడా విన్నాం ఇప్పుడు ఆ దేవుడు ఇప్పుడు మాకు నాయకుడిగా మిమ్మల్ని నియమించాడు కనుక ఇప్పుడు మేము మోసే మాట విని ప్రకారము ఇది రెండో జనరేషన్ అనమాట గుర్తుంచుకోండి ఈ యహోశివ గ్రంథానికి వచ్చేసరికి ఇది సెకండ్ జనరేషన్ ఇజ్రాయేలీలలోని రెండవ తరం ఈ రెండవ తరంలోనికి మొదటి తరం వాళ్ళు ఎంతమంది వచ్చేసారంటే ఇద్దరే ఇద్దరు మొదటిది యహోశివ రెండోది వచ్చేసరికి కాలేబు వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు వీళ్ళిద్దరితో పాటుగా ఇదిగో మిగిలినటువంటి కొత్త తరం అనేది ఇక్కడ రైల్ రెడీ అయ్యారు యంగ్ జనరేషన్ యంగ్ బ్లడ్ వీళ్ళందరూ కూడా ఆ ప్రజలందరూ కలిసి ఏమంటున్నారండి ఏమంటున్నారు ఇప్పుడు చదవండి ఆ మాట మోస చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము నీ దేవుడైన యోహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయుండును గాక అని అంటున్నారండి అంటే ఈ ప్రజలందరూ ఒకటి గమనించారు యహోశివాలో ఉన్న భయం యహోశివాలో ఉన్న బాధ యహోశివాలో ఉన్న ఆందోళన ఒక పక్క దేవునికే కాకుండా ఈ ప్రజలు ఈ చిన్నపిల్లలైనటువంటి ఈ యంగ్ జనరేషన్ యువకులకు కూడా ఈ యువతరానికి కూడా అర్థమైంది అర్థమైంది కాబట్టి యహోశివాకు దేవుడు ఎంత ధైర్యాన్ని ఇచ్చాడో తన ప్రజలైనటువంటి వారు కూడా ఇదిగో మన ముందు ఒక ఛాలెంజ్ ఉంది మన ముందు ఒక దేవుని యొక్క పని ఒకటి ఉంది ఆ పనిని పూర్తి చేయాలంటే మాకు నాయకుడిగా దేవుడు మిమ్మల్ని నియమించారు మీరు ధైర్యం కలిగి ఉండండి మీరు నిబ్రం కలిగి ఉండండి మీరు జడేయవద్దు మీరు బహుధైర్యంగా ఉండండి మీరు ఏ మాట చెబితే ఆ మాటను తూచా తప్పకుండా పాటించడం కోసం మీ మీ యొక్క జనాంగంగా దేవుడి యొక్క బిడ్డలుగా మేము ఎప్పుడు కూడా మీతోనే ఉంటాము అని ఇంకొక మాట కూడా అంటున్నారండి మంచి మాటలు చెబుతున్నారు ఇలా ఉండాలండి సంఘంలోని సంఘ కాపరికి మధ్య రిలేషన్షిప్ ఇలా ఉండాలి అలానే సంఘ కాపరి కేవలం ఏంటంటే ఈ ప్రజలను కేవలం తన స్వార్థం కోసం తన కానుకల కోసం తన సంఘాభివృద్ధి కోసం తన ఆస్తుల కోసమే కాకుండా సంఘం అందరూ కూడా క్షేమాభివృద్ధి దేవునిలో ఎదగటానికి వారిని బలపరచాలి వారికి అవసరమైన జీవాహారాన్ని సిద్ధపరచాలి అలా ఉండగలిగినప్పుడు ప్రజలు కూడా ప్రియమైన వారిని తిరుగుబాటు చేయకూడదు నాయకుడికి లోబడాలి దేవునికి ఇంకా దగ్గర కావాలి అది దేవుని పనిని ఇంకా గొప్పగా జరిగించడం కోసం నాయకుడికి అండగా నిలబడాలి దన్నుగా నిలబడాలి అలాంటి గొప్పదైనటువంటి సపోర్ట్ ఎవరిస్తున్నారంటే ఈ ఈ యంగ్ జనరేషన్ ఇస్తుందండి ఏమంటున్నారు నీ దేవుడైన యోహో మోసేకు తోడయి ఉండినట్లు నీకును గాక నీ మీద ఒకవేళ ఎవడైనా తిరగబడితే నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములలో నీ మాట వినని వారందరూ మరణ శిక్షను అందుదురు నీవు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకొను ఒక పక్క ప్రజలు కూడా అంగీకరించేశారు ఒక పక్క దేవుడు నిర్ధారించాడు దేవుడిచ్చినటువంటి అథెంటికేషన్ ఆథరైజేషన్ నాయన నువ్వు నా సేవకుడివి నీకు ఒక పని అప్పగిస్తున్నాను నువ్వు వెళ్ళు ఈ పని చేయాలంటే నీలో ఉండవలసినటువంటి అర్హతలు ఇవి ధర్మశాస్త్రాన్ని చేతబట్టుకో ధర్మశాస్త్రాన్ని చదువు దాన్ని ధ్యానించు దాన్ని తూచా తప్పకుండా పాటించు దాన్ని మరిచిపోకుండా ప్రకటించు దాని ప్రకారం నువ్వు నా సన్మార్గంలో నువ్వు ముందుకు వెళ్ళు ఈ ప్రజలు నీకు లోబడతారు ఈ ప్రజలే కాదు అన్యులుగా ఉన్నటువంటి ఇతర దేశస్తులు ఏ అన్య జనాంగం మీదకైతే నేను నిన్ను పంపిస్తున్నానో ఆ జనాంగం అంతా కూడా నీ మీదకి వచ్చినప్పుడు వారు వారు ఓటమి పాలైపోతారు ప్రతి అడుగు నీకు నేను విజయం సొప్పును నేను ఇవ్వబోతున్నాను దేవుడు చెప్పాడు దేవుడు చెప్పిన మాటను ప్రజలు అంగీకరించి ద్రోవపరుస్తున్నారు ప్రేమైన వారులరా ఇప్పుడు బహుధైర్యం వచ్చేసిందండి ఒక్కసారి బహుధైర్యం వచ్చేసింది దేవుడు మనతో ఉంటే ప్రేమైన వారులారా మన అందరూ మన చుట్టూ ఉన్నవారు కూడా దేవుడు అన్నీ రెడీ చేస్తారండి ఏమన్నా మనకు ప్రతికో దేవుడు మనతో ఉంటే మనకు విరోధి అవ్వడండి మనకు దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి అవ్వడం చెప్పండి కనుక ప్రేమైన సహోదరి సహోదరుడు యహోశివ దేవుని పక్షాన్ని నిలబడ్డాడు దేవుడు యహోశువాతో ఉన్నాడు కనుకని యహోశువాకు విరోధి అవడం కూడా ఇక నిలిచే పరిస్థితి లేదు అంత గొప్ప ధైర్యం తెచ్చుకున్నాడు నిబ్బరం తెచ్చుకున్నాడు బహుధైర్యంగా అడుగు ముందుకు వేయడానికి సిద్ధపడ్డాడు దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచి మానసికంగా కృంగిపోయినటువంటి యహోశివాను తట్టాడు లేపాడు నిలబెట్టాడు ధైర్యాన్ని నింపాడు నాయన అడిగేసే ఇక ఇక నేను చూసుకుంటాను అని అంటున్నాడు నీ జీవితంలో కూడా ఎప్పుడైనా సరే కృంగిన స్థితిలో గనక ఉంటే దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు నీ చుట్టుపక్కల వారు ఎలాంటి వారైనా సరే నీ ముందు ఏ సమస్య అయినప్పటికీ కూడా దేవుణ్ణి గనక అంటిపెట్టుకొని ధర్మశాస్త్రాన్ని గనక నువ్వు ధ్యానించి దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున నీ ప్రవర్తన గనక ఉంటే దేవుడు ఎప్పుడు నిన్ను విడవడు నిన్ను ఎడబాయడు దేవుడు ఎప్పుడు కూడా నీతో ఉంటాడు అన్న సంగతిని గమనించుకో దేవుడు ఒక్కసారి గనక నీ పక్షాన మన పక్షాన ఉంటే మనకు విరోధులు ఎవరు ఉండరు ఒకవేళ ఉన్నా కూడా ఆయన సమస్తాన్ని చూసుకుంటాడు ఆ సంగతిని గమనించుకొని ప్రేమైన వర్లాలు ఇది మొదటి అధ్యాయంలోని దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ధైర్యపు మాట రెండో అధ్యాయం నుంచి ఇప్పుడు ఈ మాటలను దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఒక టెస్ట్ చేద్దామనుకున్నాడండి ఇజ్రాయేలీలో దేవుడు నాకు ఒక తోడు ధైర్యాన్ని ఇచ్చాడు కదా నా ప్రజలు కూడా నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు కదా నేను ఒక చిన్న ఒక పనిని చేద్దాం ధర్మశాస్త్రంలోని నా గురువుగారు చేసినటువంటి పనిని చేద్దాం అనుకున్నాడు అది ఏ పని ఎలా చేయబోతున్నాడు అనేది తర్వాత కాలంలో నేర్చుకుందాండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి మీ కృపను బట్టి తండ్రి ఇంతవరకు కూడా తండ్రి మీరు మాతో తోడుగా ఉన్నారు తండ్రి మీ దివ్యమైనటువంటి అమూల్యమైన ధైర్యపు మాటల తండ్రి మీరు మాకు వినిపించారు తండ్రి మా జీవితంలో కూడా తండ్రి మేము కృంగిన స్థితిలో ఉన్నాం తండ్రి తండ్రి నాశనమైపోతున్నటువంటి ఈ లోకంలో తండ్రి మీ పక్షాన తండ్రి మీకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా తండ్రి మీ మాటలను తండ్రి పాటించేవారిగా తండ్రి కేవలం ప్రకటించి కేవలం మర్చిపోయేవారిగా కాకుండా తండ్రి మీ మీ బిడ్డలుగా తండ్రి మీ మాటలు పాటించేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి తండ్రి మీ పిల్లలు ఇంతవరకు కూడా తండ్రి ఓపికతో మీ మాటలు విన్నారు తండ్రి తమ జీవితాల్లో ఉన్నటువంటి కష్ట సుఖాలు మీరు ఎరిగి ఉన్నారు తండ్రి తండ్రి ధైర్యపు మాటలను తండ్రి కుటుంబాలలో తండ్రి నింపండి తండ్రి ఏ ఏ కుటుంబాల్లో తండ్రి ఏ ఇరుకులు ఏ ఇబ్బందులు ఉన్నాయో తండ్రి వాటిని తండ్రి మీ దయచొప్పున తండ్రి తుడిచివేయమనే తండ్రి బ్రతిమలాడుకుంటున్నాం మీ చిత్తానుసారంగా తండ్రి ఆత్మీయమైనటువంటి మీ మాటల తండ్రి వారి జీవితాల్లో తండ్రి నింపమనే తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి ఎంతవరకు కూడా తండ్రి మీరు నేర్పినటువంటి ప్రతి అమూల్యమైన మాట కొరకు మీ బంగారు పాదాల స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం మీరు విత్తినటువంటి ఈ విత్తనాలు తండ్రి మా ఆత్మీయంగా తండ్రి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి అనేకులకు తండ్రి ఈ మాటలు చేరవేసేటటువంటి భాగ్యాన్ని కూడా తండ్రి మీ బిడ్డలైన మా అందరికీ దయచేయండి తండ్రి మా శ్వాస విడిచే వరకు కూడా తండ్రి మీకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా తండ్రి మీ వాక్యానుసారంగా బ్రతికేటటువంటి బిడ్డలుగా మేము కన్ను మూసే స్థితికి తండ్రి పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధిలో తండ్రి రాలిపోయేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి నిత్యము కూడా తండ్రి మీతో కలిసి బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతలు కప్పచెప్పుకుంటాం యేసుక్రీస్తు ప్రభులవారు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం మా తండ్రి Amen. Amen.